అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లాక్డౌన్లో భాగంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కావడమే కాకుండా కరెంట్ బిల్స్, పొదుపు డబ్బులు మరియు ఇతర ఈఎంఐల వారికి బ్రతుకుని మించి భారంగా మారింది. ఈ విషయంపై స్థానిక తాడిపత్రి టౌన్ సిపిఐ కార్యదర్శి చిరంజీవి, సహాయ కార్యదర్శి నాగేంద్ర పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం వారికి కరెంట్ బిల్స్ పట్ల ఫైన్స్ ను తీసివేయాలని, ప్రజలు వారి బిల్లులు కట్టడానికే ఇబ్బందులు పడుతున్నారు, వాటి మీద ఫైన్ కూడా కట్టమనడం సరికాదని, ప్రభుత్వం ప్రజలకు సహాయపడాలని వారు తెలియజేశారు. ఈరోజు అనంతపురం జిల్లా తాడపత్రి ప్రాంతంలో సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి రోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అని చెప్పి దాదాపు నెల దాటిపోయింది అమలు చేసి మరి పౌన కార్మికులు అయితేనేమి డ్రైవర్ కార్మికులు అయితేనేమి చేనేత కార్మికులు అయితేనేమి ప్రతి ఒక్క కార్మికులు కూడా లాక్డౌన్ పాటించి ఇళ్లలోనే కలచపం చేస్తూ ఉన్నారు. మరి ఈ కరోనా వైరస్ అరికట్టాలంటే ప్రజలు బయటికి రాకోకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పి మరి పోలీస్ అధికారులు చాలా కష్టపడుతున్నారు, మున్సిపాలిటీ అధికారులు కష్టపడుతున్నారు, పైన జిల్లా కలెక్టర్ గారు బాగా కష్టపడుతున్నారు. మరి అలాంటి సమయంలో కరెంటు బిల్లులు ఫైన్తో కట్టించుకోవడము చాలా దుర్మార్గమైన ఆలోచనలు. వెంటనే గౌరవమీ లేన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే చెప్తాను. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి చాలామంది కూట ఖర్చుడికే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ఈరోజు కరోనా వైరస్ లాక్డౌన్ తీసేంత వరకు కూడా కరెంట్ బిల్లులు కట్టే పరిస్థితి లేదు, పొదుపు సంఘాలు కట్టేకి లేదు, మరి ప్రతి ఒక్కటి కూడా కట్టేకి పూట జరక ఇబ్బంది పడేటప్పుడు మరి ఈ లాక్డౌన్ తీసేసినా కూడా ఫైన్ లేకపోకుండా కరెంట్ బిల్లు ఎంత వచ్చిందంటే అంతే కట్టించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఈ అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి, ఇలాంటి వ్యాధిని అరికట్టాలంటే మనం అంతా పాటించాల్సిందే. ఇలాంటి సమయంలో ఇది నెల పట్టచ్చు, రెండు నెలలు పట్టచ్చు, మూడు నెలలు పట్టచ్చు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాం, కరెంటు బిల్లులు ఫైన్ లేకుండా చేయాల్సిందిగా మేము సిపిఐ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఫోన్ పోయి కట్టింటే నన్ను 100 రూపాయలు మామూలుగా ఫైన్ కట్టిస్తున్నారు. ఇదే జరగడం అయింది. మేము ఫోను కరెంటు బిల్లు కట్టాలని చెప్పి అంటే 100 రూపాయలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు నీకేమి ఈ విధంగా కట్టాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి నీకేమి ఏ పనులు చేసుకోవడానికి చేతగాడం లేదు. అందుకోసం ఈ కొంత ఫైన్ కట్టాలంటే ఎవరి చేత కాదు, అందుకోసమే దాన్ని చేయాలి. ఈరోజు లాక్డౌన్ పెట్టి దాదాపు 40 రోజులు అవుతుంది. పేద ప్రజలు కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు పోయే పరిస్థితి లేదు, కానీ వాళ్ళకి పూట కాని పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. దీంతో డిస్ బిల్లులు కరెంటు బిల్లులు అని చెప్పేసి ఎక్కువ ఫైన్ లేసి వసూలు చేయడం సరైనది కాదు. దీన్ని వెంటనే చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎక్కడైతే అధికారులు ఉన్నారో, కరెంటు అధికారులు కానీ, డిస్ బిల్లు అధికారులు, బ్యాంకు వాళ్ళని కానీ చర్యలు తీసుకొని ఫైన్ లేకుండా వసూలు చేసుకోమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. కట్టించుకోవాలా వడ్డీ, ఇప్పుడు ఇంకా ముందు వడ్డీ కట్టించుకున్నారు, ఇప్పుడు వడ్డీ లేకోకుండా అయిపోయిన వాళ్ళకి ఇచ్చుకుంటూ రావాలి బ్యాంకే వాళ్ళు. వడ్డీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇప్పుడు మీకు వడ్డీ అడుగుతున్నారమ్మా. వడ్డీ ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. వడ్డీ అడుగుతారో అడగారో బ్యాంకులో తెలియదు, ఇంకా సార్ నేను చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పాలంగా మీరు కడతారా కట్టలేదు అని చెప్పాలి కదా బ్యాంకే వాళ్ళు. వాళ్ళ లెక్కగా అయితే వడ్డీ కట్టించుకుంటారా? లెక్క వడ్డీ కట్టాల్సిందే అంటారు. మా లెక్క వడ్డీ వేసేయాలి కదా, 100 రూపాయలు పొదుపు ఉన్నాయి కదా.